నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్ లైన్స్ పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కర్ణాటకలో ఎలక్షన్స్ లో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో భజరంగ్ దళ్ నిషేధిస్తామని పెట్టడం మరియు పిఎఫ్ఐ ఉగ్రవాదం సంస్థతో పోల్చడం తీవ్రంగా వ్యతిరేకరిస్తూ కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కురుమూర్తి భజరంగ్ దళ్ కార్యకర్తలు శ్రీకాంత్ రవి సందీప్ మహేష్ దీపక్ తిరుపతి శివ కిషోర్ రాజు నిఖిల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర బజరంగ దళ పిలుపు మేరకు ఈరోజు పాలమూరు జిల్లా శ్రీకుంట మండల కేంద్రంలో కురుమూర్తి గ్రామంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. త్వరలో కర్ణాటక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బజరంగ దళ నిషేధిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని రాష్ట్ర పిలుపు మేరకు మేము కురుమూర్తి గ్రామంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో హిందువులందరూ కూడా ఏకతాటికొచ్చి కర్ణాటకలో ఎవరైతే హిందువులకు సపోర్ట్ చేసే పార్టీ ఉంటుందో వాళ్ళనే గెలిపించాలని, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు కూడా ఆలోచించాలి. వచ్చేసి ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా పనిచేయకుండా కేవలం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీని పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థతో పోల్చడం చాలా సిగ్గుసేటు. అలాగే ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా భరతమాత ఎవరికి పుట్టింది, భరతమాత ఎవరని చాలా హేళన చేసి మాట్లాడారు. పూర్వం చూసుకున్నట్టయితే ఆ రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాకిస్తాన్ లా మేము పాకిస్తాన్ ని గౌరవిస్తాం అని చెప్పడం జరిగింది. దేశ ప్రజలు కానీ హిందువులు కానీ ఏకతాటికి వచ్చి మన ధర్మం పైన మన దేశం పైన ఎవరైతే హాని చేసే ఇలాంటి పార్టీ ఎప్పటికీ మనం తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అర్థం చేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివాణా లేదు దేశంలో. ఇలాంటి బజరంగ దళ్ ఎప్పుడు కూడా దేశానికి ధర్మానికి వ్యతిరేకం కాదు. ఈ పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థలతో పోల్చినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి కానీ ఈ రాజకీయ పార్టీ నాయకులు ఏ పార్టీ